హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. వ్యవసాయ చట్టాలను విశాఖ హక్కు ప్రైవేటీకరణ, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కు వైఎస్ఆర్సిపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో పాఠశాలలు, కాలేజీలు, ఆర్టీసీ, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ చేయనున్నట్లు సమాచారం. సో ఈ న్యూస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకుందాం. ఎప్పుడు ఈ బంద్ ని తలపెట్టనున్నారో తెలుసుకునే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ అకౌంట్ లోని ఆల్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, విద్యార్థులకు వ్యతిరేకమైన చట్టాలను తెస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. మరోపక్క జాతీయ సంపద అయినటువంటి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రవాణా వ్యవస్థ, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, పవర్, పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి అందులో పనిచేస్తున్న కార్మికులను రోడ్డున పడే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగులు రోడ్డున పడేటట్టు చేసి భవిష్యత్తులో పెద్ద ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం తెరతీస్తుందన్నారు. వ్యవసాయ చట్టాలను, ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటు పరం చేసే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం 2020తో దేశంలో విద్యా వ్యవస్థను కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టి విద్యార్థులకు కూడా అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతిస్తున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. విశాఖ హక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేయవద్దని చేస్తూ భారత్ బంద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని తెలిపారు. ఈ బంద్లో రైతులు, కార్మికులతో పాటు విద్యార్థులు కూడా పాల్గొని బంద్ను విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ నెల 27న తలపెట్టనున్న భారత్ బంద్ కు అన్ని సంఘాలతో పాటు ఏపీ ప్రభుత్వం సైతం మద్దతిస్తుంది. ఇది వాళ్ళ వీడియోని లైక్ చేయడం లైక్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.